ఇప్పటికే కొందరికి సీట్లు రాలేదు ఇంకొందరు సీట్లు డైలమాలో ఉన్నాయి మరోవైపు అధినేత చేస్తున్న కసరత్తు కంటి మీద కునికే లేకుండా చేస్తోంది ఇంకోవైపు ట్రింగ్ ట్రింగ్ అంటూ సర్వేతో టీడీపీ టెన్షన్ పెరిగిపోతోంది టీడీపీలో జరుగుతున్న అభ్యర్థుల ఎంపిక కసరత్తు సీనియర్ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది ఫస్ట్ లిస్టులో కొందరు సీనియర్ల పేర్లు ఎగిరిపోయాయి రెండో లిస్టులోనూ కొందరు సీనియర్లకు సీటు డౌటే అన్న ప్రచారం ఉంది ఇలాంటి సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న అభ్యర్థుల కసరత్తుతో సీనియర్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి దేవినేని ఉమా ప్రస్తుతం మైలవరం సెట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు వైసీపీ నుంచి సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడం అదే స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారయ్యిందే దీంతో దేవినేని ఉమా భవితవ్యం డైరమాలో పడింది అయితే పెనమలూరు సెగ్మెంట్లో దేవినేని ఉమా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టడంతో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే చర్చ జరుగుతోంది మరోవైపు పెనమలూరు సీటు కోసం జూనియర్ నేతలైన బోడే బేగ్ వంటి వాళ్లతో దేవినేని ఉమా పోటీ పడాల్సి వస్తుందనే టాక్ కూడా ఉంది ఇక గురజాల సెగ్మెంట్లో యరపతి నేని శ్రీనివాసరావుకు స్థాన చలనం తప్పేలా కనిపించడం లేదు ఈ స్థానం నుంచి త్వరలో పార్టీలో చేరబోయే జంగా కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చింది నర్సారావుపేట నుంచి ఎరపతినేని గురజాల నుంచి జంగా కృష్ణమూర్తి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు చేపట్టింది టీడీపీ హైకమాండ్ దీంతో ఎరపతినేని నేని నుంచి పోటీ చేయడం ఖాయమని చర్చ జోరుగా సాగుతోంది అటు నెల్లూరు జిల్లా నుంచి సీనియర్లుగా ఉన్న సోమిరెడ్డి ఆనం పరిస్థితి కూడా డైలమాలో పడింది సర్వేపల్లి సెగ్మెంట్లో పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది టీడీపీ ఇక ఆనం పేరుతో సర్వేపల్లి వెంకటగిరి ఆత్మకూరు సెగ్మెంట్లలో సర్వే చేయించింది టీడీపీ హైకమాండ్ తాను వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదనలు ఆనం పెడితే పార్టీ హైకమాండ్ మాత్రం ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని సూచిస్తోంది ఈ క్రమంలో ఆనం పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక దెందులూరు నుంచి చింతమణిని పేరు కూడా క్లారిటీకి రాలేదు ఆయన స్థానంలో ఆయన కుమార్తెను రంగంలోకి దింపుతారు అనే చర్చ జరుగుతోంది ఆమె పేరుతో ఐబీఆర్ఎస్ సర్వే కూడా చేయించినట్లు తెలుస్తోంది మరోవైపు పెందుర్తి నుంచి టికెట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణమూర్తి విషయంలో కూడా క్లారిటీ లేదు ఈ స్థానం టీడీపీ ఖాతాలో ఉంటుందా లేక జనసేన ఖాతాలోకి వెళ్తుందా అనే డైలమాకు ఇంకా తెరపడలేదు ఇక చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావును పార్టీ అధినాయకత్వం ఆదేశిస్తే ఆయన మాత్రం భీమిలి నుంచే పోటీ చేస్తానంటూ పట్టుబడుతున్నారు ఈ క్రమంలో గంటా ఈసారి ఏ సెగ్మెంట్లో పోటీ చేస్తారోననే క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఒంగుటూరు టికెట్ ఆశిస్తున్న గన్ని వీరాంజనేయులు చంద్రబాబును కలిశారు ఆ టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి జవహర్ కూడా సీటు క్లారిటీ లేక తంటాలు పడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది దేవినేని యరపతి నేని చింతమనేని కళా వెంకట్రావు సోమిరెడ్డి వంటి సీనియర్లకే టికెట్ల విషయంలో క్లారిటీ లేదు దీంతో టికెట్ల కసరత్తు సీనియర్లను ఏ స్థాయిలో కలవరపాటుకు గురి చేస్తుందో అర్థం చేసుకోవచ్చనే భావన టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది అలాగే ఎవరి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉండటంతో టెన్షన్ పెరుగుతోంది